ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఆర్థిక పరిస్థితి దయనీయంగా తయారైందా? రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతోందా? పవర్ పోవటంతో ఇప్పటికే పీకల్లోతు మునిగిపోయిన పార్టీ అధికారంలోకి వస్తుందో లేదో తెలియని పరిస్థితుల్లో ఉందా? అందుకే ఉనికి చాటుకోవటానికి డిపాజిట్ల వసూలు మొదలుపెట్టిందా? ఆ క్రమంలో చట్టసభలకు పోటీ చేయాలనుకుంటున్న వారి నుంచి వసూళ్లు మొదలుపెట్టిందా? ప్రస్తుతం టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తుందంటున్నారు. అసలు ఇంతకీ టీడీపీలో ఏం జరుగుతోంది? ఓటుకు నోటు కేసులో సంచలనం రేపిన టీడీపీ అధినేత, తాజాగా సీటుకు నోటు అనే కొత్త కాన్సెప్ట్ తెరపైకి. పార్టీ టికెట్ కోసం 35 కోట్లు డిపాజిట్ చేయాలంట. ఓటుకు నోటు కేసుతో దేశంలో సంచలనం రేపిన టీడీపీ అధినేత తాజాగా సీటుకు నోటు అనే కొత్త కాన్సెప్ట్ తెర మీదకు తెచ్చారంటున్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో పార్టీ టికెట్ కావాలంటే 35 కోట్లు డిపాజిట్ చేయాల్సిందేనని షరతులు విధించినట్టు సమాచారం. దీంతో ఆ పార్టీ నేతలు అధిష్టానంపై గుర్రుగా ఉన్నారంట. ఈ విక్రయ ప్రక్రియపై పలువురు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కోట్లు ఖర్చు చేశామని, ఎన్నికలు సమీపించిన తరుణంలో టికెట్ కోసం ఇప్పటికిప్పుడు అంత పెద్ద మొత్తం అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలని ఆశావకులు తమ అనుచరుల వద్ద వాపోతున్నట్టు తెలిసింది. ఆస్తులు అమ్మి లేదా అప్పు చేసి డబ్బు మొట్ట చెప్పినా ఓడిపోతే ఆ తర్వాత తమ పరిస్థితి ఏంటనే అంతర్మదనంలో తమ పార్టీ నేతల్లో మొదలైందని వివిధ జిల్లాల సీనియర్ నేతలు అంటున్నారు. ఉదాహరణకు ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరిపట్నంలోని కదిరి హిందూపురం రహదారిలో ఉన్న టీడీపీకి చెందిన నియోజకవర్గ కీలక నేత తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కబ్జా చేసి చుట్టూ కంచి వేశారంట. టికెట్ కావాలంటే డబ్బు డిపాజిట్ చేయాల్సిందేనని పార్టీ పెద్దలు షరతులు విధించడంతో దిక్కు తోచని స్థితిలో సదరు నేత కబ్జా స్థలాన్ని 30 కోట్ల అమ్మకానికి పెట్టినట్టు ఆ పార్టీ వర్గాలు పలువురు చెబుతున్నారు. అది కూడా స్థలాన్ని స్థానికులకు కాకుండా స్థానికేతరులకు కట్టబెట్టాలని చూస్తున్నట్టు సమాచారం. మొదట్లో కొనడానికి ఆసక్తి చూపిన కొందరు అది కాస్త కబ్జా స్థలమని తెలుసుకుని మెల్లగా జారుకున్నట్టు తెలుస్తుంది. పుట్టబర్తి నియోజకవర్గానికి చెందిన టీడీపీ కీలక నేతకు కదిరిలో కళాశాల ఉంది. కార్పస్ ఫండ్ కోసం స్థానికంగా 5 ఎకరాలు చూపి కళాశాల నడుపుతున్నారు. మరణించిన తన కుటుంబ సభ్యురాలు పేరుపై ఉన్న స్థలాన్ని ఎలాగైనా తన పేరును మార్చుకుని అమ్మేయడం ద్వారా టికెట్ కోసం డబ్బు సమకూర్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఈ స్థలం మ్యూటేషన్ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ఆయనకు సహకరిస్తున్నారన్న కారణంతో తహసీల్దార్ను ఇప్పటికే తప్పించారు. అది అలా ఉంటే సదరు నేతకు పుట్టపర్తి టికెట్ ఇవ్వకూడదని, ఈసారి బీఫామ్ బీసీ నేతకే ఇవ్వాలని ఆ పార్టీ నాయకులు పట్టుబడుతున్నారంట. ఒకవైపు డబ్బుతో ఇబ్బంది పడుతుంటే మరోవైపు బీసీ గోల ఏంటని సదరు నేత తన అనుచరుల ఎదుట వాపోతున్నట్టు తెలిసింది. అదలా ఉంటే టికెట్ కోసం డబ్బు డిపాజిట్ చేయడానికి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేతలు ఒప్పుకోవడం లేదంట. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడుతుంటే ఇప్పుడు నోట్ల కట్టలో ఉన్న వాళ్ళకే టికెట్ అంటే ఎలా అని వారు మండిపడుతున్నట్టు సమాచారం. ధర్మవరం టీడీపీ టికెట్ కోసం 50 కోట్లైనా డిపాజిట్ చేయడానికి సిద్ధమయ్యారంట ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే. అయితే ప్రస్తుతం బీజేపీ నేత వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారని, అది జరిగితే ఆయన ఓడించడం ఖాయమని ఆయన వర్గం హెచ్చరిస్తుందంట. ఆ క్రమంలో పెనుకొండలో ఇప్పటికే 2 వర్గాల మధ్య వారు తారాస్థాయికి చేరింది. ఏదేమైనా డబ్బు డిపాజిట్ అంశం ఆ నియోజకవర్గ టీడీపీ నేతల్లో కొత్త చిచ్చు రాజేస్తుంది. చంద్రబాబు డబ్బే ప్రధానమనే భావంతో ముందుకెళ్తే పార్టీ కనుమరుగవ్వడం ఖాయమని ఆ పార్టీకి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.